విమానాలకి బాంబు బెదిరింపు కాల్స్ వస్తుండటంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. విమానానికి బాంబు బెదిరింపులు ఎక్కువైపోయాయి. దీంతో విమాన ప్రయాణం అంటేనే భయపడుతున్నారు. ఒకప్పుడు ఏడాదికో ఆరు నెలలకో వినిపించే ఫేక్ కాల్స్ ఇప్పుడు రెగ్యులర్గా వణికిస్తున్నాయి. మరోవైపు వరుసగా విమానాలకు వస్తున్న బెదిరింపు కాల్స్తో విమానయాన అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. తాజాగా హైదరాబాద్ నుంచి చండీగఢ్ వెళ్తున్న ఇండిగో విమానంలో బాంబుందని గుర్తు తెలియని వ్యక్తులు శంషాబాద్ ఎయిర్పోర్ట్ సిబ్బందికి ఫోన్ చేశారు. దీంతో విమానంలో ఉన్న 130 మంది ప్రయాణికుల్ని కిందకి దించి సిఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బంది విమానంలో తనిఖీలు చేపట్టారు. అయితే అది ఫేక్ కాల్ అని తేలడంతో ఆ విమానం చండీగఢ్కి ఆలస్యంగా బయలుదేరి వెళ్ళింది. మొత్తంగా ఇలా వారం రోజుల వ్యవధిలో ఏకంగా 169 ఫేక్ కాల్స్ వచ్చాయి. ఈ ఫేక్ కాల్స్ని కేంద్ర పౌర విమానయాన శాఖ కూడా సీరియస్గా తీసుకుంది. నిందితుల్ని పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని కూడా హెచ్చరించింది. అయినా కూడా ఈ బాంబు బెదిరింపు కాల్స్ మాత్రం ఆగడం లేదు. అంతర్జాతీయ మార్గాల్లో నడిచే విమానాలకు ఎక్కువగా ఈ బెదిరింపులు వస్తున్నాయి. 80కి పైగా అంతర్జాతీయ విమాన సర్వీసులకి ఇప్పటి వరకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఈ బెదిరింపు కాల్స్ రోజురోజుకీ పెరిగిపోతుండటంతో భారతీయ విమానయాన సంస్థలకి పెద్ద తలనొప్పికే మారుతోంది. ఒక గురువారం రోజే ఏకంగా 95 విమానాలకి బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయంటే ఈ పరిస్థితి ఎంత కంట్రోల్ తప్పిందో అర్థం చేసుకోవచ్చు. ఎయిర్ ఇండియా, ఇండిగా, విస్తార, ఆకాశ ఎయిర్లైన్స్, స్పైస్ జెట్తో పాటు ఇతర ఎయిర్లైన్స్ చెందిన విమానాలు ఈ జాబితాలో ఉన్నాయి. బెదిరింపు కాల్స్, ఫేక్ మెయిల్స్ పెడుతున్న వారికి తాజాగా కేంద్ర ప్రభుత్వం స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చింది. ఇలాంటి కాల్స్ చేసేవారికి జీవిత ఖైదు విధించేలా కొత్తగా చట్ట సవరణ చేస్తామని కూడా హెచ్చరించింది. అంతేకాదు నో ఫ్లైర్స్ జాబితాలో వారిని చేర్చుతామని కూడా పేర్కొంది. అలా హెచ్చరించి 12 గంటలు కూడా కాకముందే బెదిరింపు కాల్స్ రావడంతో అధికారులు ఉలిక్కిపడుతున్నారు. మరోవైపు ఇలా విమానాలకు వచ్చిన బెదిరింపులన్నీ ఫేక్వేనని తేలినప్పటికీ ఆ వ్యక్తులు ఎవరనేది అధికారులు ఇంకా గుర్తించలేకపోతున్నారు. టాటా గ్రూప్